ఎవరైతే మాస్టర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ లైక్ చదువుకోవడానికి వెళ్ళడానికి జర్మనీకి ప్రొఫెషనల్ సర్వీస్ కావాలనుకుంటున్నారో, మనం అడ్మిషన్ ప్రాసెస్ నుంచి 2 ఇయర్స్ మెంటరింగ్ సర్వీస్ ఉంటుంది విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ప్రొఫెషనల్ సర్వీస్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నంబర్ అండ్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. అండ్ వీఆర్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఎవరికైతే సర్వీస్ కావాలో ఖచ్చితంగా కింద గోత్రు అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ షరీఫ్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కోసం. దిస్ వీడియో ఇస్ బ్రాట్ టు యు బై ఇట్స్ మై మాస్టర్స్ డిఫెన్ కెరీర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే రెసెషన్. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో అంటే కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ కాన్సిక్వెన్సెస్, చాలా జియో పొలిటికల్ రీజన్స్ ఉంటాయి ఒక్కొక్క కంట్రీకి ఎందుకు రెసెషన్లోకి వెళ్తుంది అని. కానీ అదర్ కంట్రీస్ అన్నింటినీ మనం కంపేర్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి జర్మనీ 4th ప్లేస్లో ఉంది. కానీ అగైన్ September 2023 కల్లా అది రికవర్ అయిపోతుందని వాళ్ళ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో మనం ఓన్లీ జర్మనీ గురించే మాట్లాడదాం. యుఎస్ వచ్చి కంపారిటివ్లీ ఇన్ 1st పొజిషన్లో ఉంది. సో జర్మనీకి మన ఆప్షన్స్ ఏంటి అన్నది ఏంటి అంటే, ఇప్పుడు మీరు రెసెషన్ ఉన్నా సరే యూజువల్గా 2-3% ఈజ్ ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. మీరు గూగుల్ చేస్తే మీకు డేటా దొరుకుతుంది. ప్రాపర్ జర్మన్ సైట్స్లో మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి అయితే 3% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. అండ్ జర్మనీలో నాట్ ఓన్లీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఒకటే కాదు, వార్ జరగడం వల్ల కొంచెం ఇన్ఫ్లేటేషన్ వచ్చి కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం పెరిగింది. సో వార్ తగ్గినప్పుడు కూడా థింగ్స్ అన్నీ కూడా మళ్ళీ నార్మలైజ్ అవుతాయి. బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ జర్మనీస్ కూడా పెరిగాయి. అంటే వరల్డ్ మొత్తం ఇంపాక్ట్ అయింది, ఒక జర్మనీ మాత్రమే కాదు. సో రెసెషన్ మీరు యుఎస్ గురించి ఆలోచించారనుకోండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది, జర్మనీకి ఎన్ని రోజుల్లో వస్తుంది, ఇది మన నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చేస్తాను. ఖచ్చితంగా మీరు రెసెషన్ గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే రాదు. ఎందుకు అనంటే, జర్మనీలో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఇప్పుడు కొంచెం కష్టం ఉండొచ్చు. అంటే ఏంది, 2-3 ఇయర్స్ ముందు వెళ్ళిన వాళ్ళకి కొంచెం, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు 3% ఉంది, రెసెషన్ ఉంది అంటే ఒక చిన్న కంగారు ఉండొచ్చు. కానీ ఇంకా మీట వెళ్ళే వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకు అనంటే, మీరు డిగ్రీ కంప్లీట్ చేసే 2.5 ఇయర్ ఆర్ 3 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆ టైం లోపల మొత్తం స్టెబిలైజ్ అయిపోతుంది. సో రెసెషన్ అనేది పెద్ద ఇంపాక్ట్ అయితే చేయదు. సో డోంట్ ఫియర్ ఆర్ ప్యానిక్. అండ్ వెళ్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మంచి ఫ్యూచరే ఉంటుంది, ఎందుకంటే ఒక సోషల్లీ సెక్యూర్ కంట్రీ అండ్ వెరీ సేఫ్ కంట్రీ టు స్టే. అండ్ దిస్ ఆమ్ షరీఫ్ సైనింగ్ ఆఫ్. బై బై.